విశాఖ గోపాలపట్నం కిడ్నాప్ కేసులో తరుణ్ గ్యాంగ్ 48 గంటల్లో ఛేదించిన గోపాలపట్నం పోలీసులు 6 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్థిక లావాదేవీల్లో భాగంగా ముగ్గుర్ని నిర్బంధించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిదే ప్రధాన పాత్ర డబ్బులు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేని కారణంగా ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన సంఘటనలో మొత్తం 8 మంది వ్యక్తులపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు బాధితులను సాగర్ నగర్ లోని ఒక ఇంటిలో బంధించగా అందులో ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకొచ్చిన కిడ్నాప్ వ్యవహారం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు తరుణ్ అతని గ్యాంగ్ ని అదుపులోకి తీసుకుని వారి చెరలో నుండి రాజాని విడిపించారు వాస్తవానికి తరుణ్ నుంచి తీసుకున్న అప్పు కొంత మొత్తమైన ఈ కిడ్నాప్ వ్యవహారం నగరంలో కలకలం సృష్టించింది 29th నవంబర్ నాడు ఎస్ఆర్ హాస్పిటల్లో ఇద్దరు వ్యక్తులు ఇంజూర్గా జాయిన్ అయ్యి హాస్పిటల్ ఇంటిమేషన్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆ యొక్క ఇంటిమేషన్ కోసం పోలీసు వాళ్ళు వెళ్ళి వారి యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ ఉన్నవాళ్ళు కిరణ్ కుమార్ అండ్ జగదీష్ వారి యొక్క స్టేట్మెంట్లు ప్రకారం 29th నాడు నైట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం చెందినటువంటి రాజా కాకినాడకు చెందినటువంటి ఈ తరుణ్ ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఈ యొక్క రాజా అనే వ్యక్తి ఈ కార్లకు సంబంధించి ఈ తనఖాలు పెట్టడం అమ్మడం లాంటివి చేస్తుంటాడు ఈ యొక్క తనఖాలు పెట్టి అమ్మడము ఇలా చేయడం ద్వారా అతను కొంత డబ్బులు నష్టపోవడం జరిగింది దీనికోసమని తరుణ్ దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు విడతలుగా అప్పుగా తీసుకోవడం జరుగుతుంది తరుణ్కి ఇతను రాజా అనే వ్యక్తి 6 లక్షల రూపాయలు బాకీ పడి ఉంటాడు ఈ బాకీ పడి ఉన్నటువంటి దాని మీద తరుణ్ ఒత్తిడి చేస్తూ ఉంటాడు దీనికి ఈ యొక్క మన రాజా యొక్క స్నేహితుడు కిరణ్ కుమార్ మధ్యవర్తిగా ఉండి మీకు త్వరలోనే ఇప్పిస్తానని మధ్యవర్తిగా కిరణ్ కుమార్ ఉంటాడు అతని స్నేహితుడు జగదీష్ అనే వ్యక్తి ఇతనికి డబ్బు ఇస్తాను అని చెప్పి రాజాకు చెప్పి ఉంటాడు వీళ్ళు ముగ్గురు స్నేహితులుగా రాజా కిరణ్ జగదీష్ ముగ్గురు స్నేహితులుగా ఉండి డబ్బు ఇస్తామని తరుణ్కి చెప్పి ఉంటారు తర్వాత నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి వైజాగ్కి వచ్చి మన గోపాలపట్నం పరిధిలోని ఈ లాడ్జ్లో ఉంటారు సాయితేజ లాడ్జ్లో ఉంటారు ఈ తరుణ్ 26వ తారీఖు నాడు మీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఉంటాడు దానికి ఇవ్వకపోవడం వల్ల తరుణ్ వచ్చి 26, 27 తారీఖుల్లో వీరి ముగ్గురిని తరుణ్తో పాటు కొంతమంది వీరి ముగ్గురిని లాడ్జ్ నుంచి ఫోర్సిబుల్గా అబ్డక్ట్ చేసి వీళ్ళను విశాలాక్షి నగర్లో ఉన్న గెస్ట్ హౌస్కి తర్వాత సాగర్ నగర్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి ఈ తరుణ్తో పాటు అతని తండ్రి దీపక్ అజ్జు మరియు కిరణ్ భరత్ మరి కొంతమంది అక్కడ వీళ్ళను కట్టెలతోనూ తర్వాత పైపులతోనూ అసాల్ట్ చేయడం జరుగుతుంది ఈ ముగ్గురిని ఆ గెస్ట్ హౌస్లో ఉంచి కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు 28వ తారీఖు నాడు ఈ భోజన సమయంలో ఈ కిరణ్ జగదీష్ వాళ్ళ వద్ద నుంచి బయటకు వస్తారు బయటకు వచ్చి హాస్పిటల్లో నెక్స్ట్ వచ్చి జాయిన్ అవుతారు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఇంటిమేషన్ మాకు దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఆ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ 29 నాడు రాత్రి 8 గంటలకు రిజిస్ట్రేషన్ కాగానే ఇమ్మీడియట్గా మా ముఖ్య ఉద్దేశము ఎవరైతే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి రాజాను రెస్క్యూ చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విశాఖపట్నం యొక్క సిపి గారు మరియు డీసీపీ ఐశ్వర్య రస్తోయి గారి యొక్క పర్యవేక్షణలో ఇమీడియట్గా గెస్ట్ హౌస్ సాగర్ నగర్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళగా అక్కడ ఖాళీ చేసి ఉంటుంది సో ఇమీడియట్గా పోలీస్ టీంలు 6 పోలీస్ టీంలు ఫామ్ చేసి కాకినాడ అమలాపురము మరియు వైజాగ్లోని వివిధ ప్రదేశాల్లో రెస్క్యూ విక్టిమ్ కోసం రెస్క్యూ ఆపరేషన్ దాంతోపాటు అక్యూజ్ని సెర్చ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి 8 గంటల్లో ఇద్దరిని వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తాము A3 అండ్ A5 వాళ్ళను తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో టోటల్గా 6 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది వారితో పాటు ఈ యొక్క క్రైమ్కి ఉపయోగించినటువంటి కట్టెలు కానీ ఇతర వస్తువులు పైపులు ఇవి వస్తువులు దాంతోపాటు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి యొక్క ఈ కార్లు సీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు వారి యొక్క మొబైల్ ఫోన్స్ 5 మెంబర్స్ని 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మొత్తం యొక్క
ఈ ఎపిసోడ్ కారణమైనటువంటిది వీరి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా కార్ల తనఖాలు పెట్టడం, అమ్మడం. ఈ రాజా మరియు ఈ తరుణ్ మధ్య ఉన్నటువంటి యొక్క అంశాలు, ఈ యొక్క గొడవకు, ఈ దాని ద్వారా ఈ యొక్క అబ్డక్షను, ఈ యొక్క ఎక్స్టార్షన్కి దారితీయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క డిస్ప్యూట్స్ కానీ ఫైనాన్షియల్ యొక్క డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు చట్టపరంగా దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాలకు పాల్పడితే పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సో ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా కోర్టుల ద్వారా పరిష్కరించడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా నెక్స్ట్ వారిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంది. బాధితులకు సంబంధించి ఇంకా కేసుల గురించి, ఇంకా వాళ్ళందరూ కూడా అమలాపురము, కాకినాడ, అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. వాటి మీద కూడా చూస్తారు, పూర్తిగా చేయాల్సి ఉంది. సో అది ఇన్వెస్ట్ ఈ కేసుకు సంబంధించి అతను నిందితుడిగా ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కొడుగా నీళ్ళు అతను రౌడీ షీటర్గా ఉన్నాడు కాకినాడలో. మొత్తంగా ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇంకొక ప్రస్తుతానికైతే ఇంకొక 4 మెంబర్స్ని ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సెక్షన్స్ 307, 365, దాంతోపాటు 342, 324, నెక్స్ట్ 386, దాంతోపాటు 120B క్రిమినల్ కాన్స్పరసీతో దీన్ని చేశారు కాబట్టి అది కూడా యాడ్ పెట్టడం జరిగింది.